మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం ధర్మారావుపేట లంబాడి తండాలో మమత అనే వివాహిత తనకు న్యాయం చేయాలని మీడియాను ఆశ్రయించింది. తన భర్త ఫారెస్ట్ బీట్ అధికారిగా విధులు నిర్వహిస్తూ వేరే అమ్మాయితో కాపురం చేస్తున్నాడని వాపోయింది. అదేంటని ప్రశ్నించిన తన తల్లిని దాడి చేసి గాయపరిచాడని, తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. చిన్న పాపతో బ్రతకడం కష్టంగా ఉందని, తనకు న్యాయం చేసి తన భర్తను అప్పగించాలని వేడుకుంటోంది. మా ఊరు ధర్మరావుపేట, మా ఆయన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. మాకు 2019లో పెళ్లి జరిగింది. కొన్ని నెలల పాటు మేము మంచిగా ఉన్నాం. ఒకరోజు వరకట్నం విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులను మీ ఇంటే కట్నం తీసుకొచ్చినాం, నువ్వు నాకు వద్దని నన్ను మాదారం పోలీస్ స్టేషన్లో మా ఆయన కొట్టిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మా కుటుంబ సభ్యులను అక్కడ కొట్టి నన్ను ఇంటికి తీసుకొచ్చిండ్రు మా అమ్మ వాళ్ళందరూ. అయితే తీసుకొచ్చిన తర్వాత మా ఆయన అప్పుడే నాకు 7 నెలల పాప పుట్టింది. మా ఆయన ఫోన్ చేస్తే అది ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నా పాపను కూడా చూడడానికి రాలేదు. మాత శిశు హాస్పిటల్లో 3 నెలలు ఉన్నాం, అయినా చూడడానికి రాలేదు. అయినా నా భర్త కావాలని నేను నా భర్త ఉండే చోటుకి వెళ్ళాను. వెళ్తే అక్కడ నాకు మర్ది రేప్ చేస్తా అది చేస్తా అని బాత్రూమ్ డోర్ తీయడం, ఇంకా కరెంట్ కట్ చేయడం, 2 o'clock వచ్చి ఇట్లా బెదిరించడం జరిగింది. బాగా జరిగితే నేను అక్కడ ఇంకా మా మామయ్య ఒకరోజు ఏం చేసిండు, ఒకరోజు నిన్ను చంపుతానని, నన్ను నా పాపను రెండో పెళ్ళికి ఒప్పుకుంటావా లేదా అని, నిన్ను చంపుతానని నా పాపను నన్ను బాయిలో తీసుకెళ్ళి చంపడానికి తీసుకెళ్ళి పడేయడానికి వెళ్ళిండు. అంతలో సర్పంచ్ అన్నయ్య వచ్చి మమ్మల్ని పడేయద్దు అని కాపాడితే ఇక మళ్ళీ తర్వాత మొన్న రీసెంట్లీ ఇంకో పెళ్ళి చేసుకున్నా నువ్వేం చేసుకుంటావా అని మా ఆయన ఫోన్ చేసి చెప్పిండు. చెప్తే నేను నాకేం చేయాలో నేను బాగా మానసికంగా ఒత్తిడికి గురైనాను. అంతలో 307 SI మాకు తెలియకుండా ఏదో అటెంప్ట్ మర్డర్ చేసినామని నన్ను బాయిలో పడేసి అటెంప్ట్ మర్డర్ చేసినామని మాకు తెలియకుండా ACT సార్ నిన్ను మీ ఆయనను కలుపుతానని ACT సార్ దగ్గర తీసుకెళ్తున్నానని చెప్పి మమ్మల్ని డైరెక్ట్గా రిమైండ్ చేసిండు. ఎందుకు చేసినామని కూడా మేము అడగలేదు. అయితే ఇంకో పెళ్లి చేసుకున్నారని మా వెళ్తే గోలెట్ అనే విలేజ్లో రెడ్ హ్యాండెడ్గా మా ఆయనను పట్టించినాము. పడితే మా అమ్మను మా పాపను ఈ పాప వల్లే కదా నువ్వు ఇంకో నన్ను ఫ్రీడంగా ఉంచుకుంటలేవని నా పాపను చంపడానికి ప్రయత్నిస్తే మా అమ్మ అడ్డంగా వెళ్ళింది. మా అమ్మను గొడ్డలతో నరికాడు. అప్పుడు నరికిన తర్వాత మా అమ్మకు నా రిప్స్ బోన్ 4 విరిగినాయి. తలకాయ పగ గొడ్డలతో నరికినాక తలకాయ పగిలిపోయింది. అయ్యా, నా భర్తను నాకు ఎలాగైనా చేసి అమ్మాయితో ఉండకుండా నా భర్తను నాకు కావాలి, నా పాపకు తండ్రి కావాలి, దయచేసి మీరు న్యాయం చేయండి. నాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరుగుతలేదు. ఎస్ఐ సార్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరుగుతలేదు. కోర్టులో వేసిన అయ్యా, కోర్టులో వేస్తే కూడా డబ్బులతోనే మమ్మల్ని ఏం ఆగం చేస్తున్నారు. నాకు ఇంతవరకు మెయింటెనింగ్ కూడా వస్తలేదు. అందరికీ పుకారు చేస్తున్నారు మెయింటెనింగ్ తీసుకుంటుంది అన్ని తీసుకుంటుందని అందరికీ చెప్తున్నారు. నాకు ఉండడానికి ఇల్లు లేదు, నా పాపను పోషించడానికి నాకు ఏమీ లేదు. నాకు నా పాపకు తండ్రి కావాలయ్యా, నాకు న్యాయం చేయండి. నాకు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా. నాకు నా పాపకు న్యాయం చేయండి. నాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరుగుతలేదు. అందుకే నేను ప్రెస్ వాళ్ళను ప్రొసీడ్ అయినా, దయచేసి నాకు న్యాయం చేయండి. సార్ నమస్కారం. పెళ్లి చేసిన నా బిడ్డ ఇన్ని గణం కట్నం పోసి పెళ్లి చేసిన ఒక 10 నెలలు మంచిగా ఉంచుకున్నాడు సార్. తర్వాత మా కట్నం లేదా అని అయిపోతాడు, ఇట్లా కొట్టిండు సార్. మామూలుగా మీ సైడ్ కూర్చుంటే మీద పోతుందా అని మాకు అందరికీ కొట్టిండు. అక్కడ నుంచి పిల్ల పాప కడుపులో ఉన్నది. ఇక కరీంనగర్ హాస్పిటల్లో బెడ్ మీద 4 రోజులు ఉన్నాం, 3 నెలలు ఉన్నాం సార్. పాపకు 7 నెలల పాప పుట్టింది సార్. బాక్సులో వేసినారు సార్, చూడ్డానికి రాలేదు సార్. అక్కడ నుంచి వచ్చినాం సార్, విషయ సార్ దగ్గర పోయినాం సార్ న్యాయం చేయాలని పోతే మాకు ఏ న్యాయం జరగకుండా మా బిడ్డకు మళ్ళీ అక్కడ పంపించిన సార్ని అక్కడ పంపిస్తే వాళ్ళు
మా బిడ్డ మామయ్య బాయిలో పడేస్తానని కరెంట్ కట్ చేసుడు సార్. బాత్రూమ్ డోర్ లాక్ చేసుడు. అయితే బిడ్డని నువ్వే నన్ను ఈ పాప కాదా, నువ్వు పాపతోటే కాదా, నువ్వు బాగా చేస్తున్నావు, పాపకు నీకు బయలు పడేస్తా అని గుంజుకోకండి సార్, మేము లేం సార్ ఇంట్లో. అయితే పోలీస్ స్టేషన్ పోయినాం సార్, మీకు తప్పక సిఐ దగ్గర పోయినాం సార్, మీకు తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు సార్. ఇక గదే మాట మీదకి వెళ్ళి మేము ఉన్నాం సార్, మళ్ళా రివర్స్ మా మీదనే ఆర్డర్ మటర్ కేసు పెట్టింది సార్. సిఐఎస్ఐ మీకు పంచి ఉంటుంది రాని అంటే పోయినాం సార్. ఇక అటు నుంచి అంటే మమ్మల్ని జైల్లో పంపించారు సార్. మళ్ళీ జైల్లో పోయి వచ్చినాం సార్. ఇక మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అని తెలిసింది సార్. ఎక్కడ పోయినా కానీ ఇది కురుగుదే కురుగుదే అని అన్నారు సార్. ఇక గోల్లెట్లా పోయి దొరకబట్టినాం సార్. ఇద్దరికి దొరకబడితే మా బిడ్డకు నువ్వు ఈ పిల్లగా అంత చేసేది, ఈ పిల్లకు నీకు దొరకనని గొడవలు పట్టుకొని ఇరికొచ్చింది సార్. అది నేను పోతే నా కలగొచ్చింది సార్, బొక్కలన్నీ విరిగినాయి సార్. నాయి హాస్పిటల్లో పాలైనా సార్, నేను హాస్పిటల్లోనే చావబోతులు కూడా ఉన్నా సార్. నేను నా బిడ్డకు నా మన్మరాలకి న్యాయం చేయాలి సార్. నీకు దయగలుగుతా సార్, నాకు ఎక్కడ న్యాయం జరుగుతలే సార్, పెడతా సార్.